Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP operation start. TDP ki varsa shock lo ready. తెలుగుదేశం పార్టీలోని అసంతృప్త నేతలపై జగన్మోహన్ రెడ్డి గురిపెట్టారు. వచ్చే ఎన్నికలలో 175కి 175 సీట్లలో గెలుపే టార్గెట్గా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలో బలంగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలను వైసీపీలోకి లాక్కోవాలని అనుకుంటున్నారు. కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణను చేర్చుకున్నారు. పార్టీలోకి జయమంగళాన్ని చేర్చుకోవడమే కాకుండా ఎమ్మెల్సీ పదవిని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా మాజీ ఎమ్మెల్యేనే ప్రకటించారు. ఇదే దారిలో తిరుపతిలోని బీసీ నేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం కూడా టీడీపీలో నుండి వైసీపీలో చేరబోతున్నారు. దాంతో టీడీపీలోని అసంతృప్తులకు జగన్ స్పష్టమైన సంకేతాలను పంపినట్లయింది. టీడీపీని వదిలేసి వస్తే వైసీపీలో సముచిత స్థానం దక్కడం గ్యారంటీ అనే చర్చ ఇప్పుడు తమ్ముళ్లలో జరుగుతోంది. గతంలో టీడీపీలో నుండి వచ్చిన తోట త్రిమూర్తులు, డొక్కా మాణిక్యవరి ప్రసాద్, పోతుల సునీతను కూడా జగన్ ఇలాగే ఎమ్మెల్సీలను చేశారు. అలాగే గంజి చిరంజీవికి ఆప్కో చైర్మన్ ఇచ్చారు. చరిత్రే కాకుండా వర్తమానంలో జరుగుతున్న డెవలప్మెంట్లపై టీడీపీలో చర్చ జరుగుతోంది. అయితే వైసీపీలోకి వచ్చే నేతలందరికీ ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వలేకపోయినా ఎన్నికల తర్వాత అధికారంలోకి రాగానే సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇస్తున్నారట. హామీ ఇస్తే జగన్ తప్పకుండా నెరవేరుస్తారనే నమ్మకం ఉన్న కారణంగా కొందరు టీడీపీ అసంతృప్త నేతలు వైసీపీలోకి వచ్చే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో బలమైన నేతలతో వైసీపీ ముఖ్యులు మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. సామాజిక వర్గాలలో పట్టున్న మాజీ ఎమ్మెల్యేలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలపైన జగన్ ఎక్కువగా దృష్టి పెట్టినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీకి జనసేనతో పొత్తు ఖాయమన్న ప్రచారం అందరికీ తెలిసిందే. దీనివల్ల తమ్ముళ్లలో ఎంతమంది మీద జనసేన దెబ్బ పడుతుందో చెప్పలేకపోతున్నారు. ఇదే సమయంలో జగన్ కూడా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వరనే ప్రచారం జరుగుతోంది. కాబట్టి వైసీపీలో చేరితే వచ్చే ఎన్నికలలో టికెట్టే ఇస్తారో లేకపోతే పదవి హామీ ఇస్తారో అనే విషయమై తమ్ముళ్లలో చర్చలు జరుగుతున్నాయి. ఎక్కడైతే టీడీపీ బలంగా ఉందని జగన్ అనుకుంటున్నారో ఆ నియోజకవర్గాలలో బలమైన నేతలను లాగేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి జగన్ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాల్సిందే.